బ్రాట్ యు బై వీగార్డ్. తెలంగాణలో నీటి గండం తప్పదా? వేసవిలో తాగునీటికి కటకట అనాల్సిందేనా? ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిందా? నీటి గండం నుంచి గట్టెక్కేదెలా? మహానగరంలో ఇక ట్యాంకర్లే దిక్క? ఇంతకీ నీటి ఎద్దడిపై సిఎస్ కి ఈఎన్సీ రిపోర్ట్లో ఏముంది? తెలంగాణలో 2023 అక్టోబర్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే 56.7% లోటు ఉండడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం కనిపించినా అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేకపోవడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కృష్ణా గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. హైదరాబాద్ జంట నగరాల తాగునీటిపై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతానికి హైదరాబాద్ కు తాగునీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి మొత్తం 5 రిజర్వాయర్లలో కలిపి 25.38 టీఎంసీలు నీళ్లున్నాయి. ఈ 5 రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 39.783 టీఎంసీలు. కానీ ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉండడం వల్ల దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి జంట నగరాల నీటి సప్లైలో ఎలాంటి అవాంతరాలు రావద్దని ఇప్పటికే అధికారులకు సూచించింది ప్రభుత్వం. బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జలమండలి అధికారులు. గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్లే ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. ఎంత డిమాండ్ ఉన్నా అంత వాటర్ సప్లై చేస్తామన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ లో మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2610 ఎంఎల్డీ అండి. దాని నుంచి 2400 మిలియన్ లీటర్లు పర్ డే సిటీకి ఇస్తున్నాం. బెంగళూరులో వాళ్ళది 1460 మిలియన్ లీటర్స్ పర్ డే. 1000 మిలియన్ లీటర్స్ అదనంగా ఉంది. మాకు సమృద్ధిగా నీళ్లున్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? హరియాతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య ఉన్నప్పటికీ గతేడాది మార్చిలో 21,000 కస్టమర్లు ట్యాంకర్లు అడిగితే ఇప్పుడు 31,000 ట్యాంకర్లకి డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. పోయిన సంవత్సరం మనకు మార్చిలో 118,000 ట్యాంకర్లు ట్రిప్పులు ఒక నెలకి ఇస్తే ఈసారి 160,000 ట్రిప్పులు ఇచ్చాం. అంటే దాదాపు 48,000 ట్రిప్పులు అదనంగా మనం మార్చిలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎస్టిమేట్ చేసి ఏప్రిల్కి వచ్చినప్పుడు దాదాపు 2.2 లాక్ ట్రిప్పులు అవసరం అని చెప్పేసి తెలుసుకుంటే ప్రభుత్వం దగ్గర రివ్యూ జరిగింది. అందుకు నేను కూడా ఒక వారం క్రితం రివ్యూకి వచ్చాను. ఆ రివ్యూలో ఏం డిసైడ్ చేశామంటే 567 ట్యాంకర్లు ఎన్ని ఉంటాయి పోయిన సంవత్సరం, ఈసారి వాటిని 1000 ట్యాంకర్లకు పెంచుతున్నాం. మొత్తానికి తెలంగాణలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి పీక్ సమ్మర్ను కూల్ గా హ్యాండిల్ చేయడంతో పాటు రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది రాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. Brought to you by V-Guard.